हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం జాతకాలు జ్యోతిష్యాలు నక్షత్రాలు చూసుకుని ఏదైనా పని చేస్తూ ఉంటాం. అయితే బయటికి వెళ్లే ప్రతిసారి నక్షత్ర గణనం జాతకాలు చూడడం ఇంచుమించు సుసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది అందరికీ సాధ్యపడదు. అయితే గురుగారు ఇవన్నీ ఉన్నాయా అని అనవచ్చు. పాశ్చాత్యులు ఏదైతే ప్రమాణం చేస్తున్నారో దానినే భారతీయులు కూడా ప్రమాణంగా తీసుకోవడం మన దౌర్భాగ్యం. మన ఋషీశ్వరులు వేల వేల సంవత్సరాల క్రితమే ప్రతి క్షణమునకు ప్రతి దినమునకు పరివర్తన ఉంటుంది, ఆ పరివర్తన అనుసరించి మన జీవితమును మార్చుకొని తనకు తగు విధముగా చరించగలిగితే మన జీవితంలో ఎటువంటి లోపములు ఉండవు, శోభాయమైన జీవితమును గడపగలము అనే ఉద్దేశంతోనే చాలా వరకు మనకు అందించి ఉన్నారు. దానిలో ఒకటి ఉదాహరణగా చెప్పుకుందాం. ఇప్పుడు పాశ్చాత్యులు కూడా చెప్తున్నారు, ఆదివారం నాడు మిట్ట మధ్యాహ్నం మైండ్ కి అంటే మెదడుకి ఒత్తిడి కలిగించే ఎటువంటి చదువులు చదవరాదు, ఎందుకంటే మిగతా రోజుల కంటే ఆదివారం మిట్ట మధ్యాహ్నం ఏదైనా గ్రంథపట్నం చేసినా ఏదైనా అర్థం కానిది చదివినా వారి యొక్క మస్తిష్కము చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆదివారం మిట్ట మధ్యాహ్నం ఎటువంటి పాఠ్యాంశములు చదవరాదు అని పాశ్చాత్యులు కూడా విజ్ఞాన పరంగా నిరూపించారు. అది ఏనాడో మన భారతదేశంలో చెప్పబడి ఉంది. ప్రతి క్షణము నాకు ఒక శక్తి ఉంటుంది, ఒక ప్రభావం కూడా ఉంటుంది. అయితే మనం బయటకు వెళ్లే ప్రతిసారి చూడలేం కదా. అయితే ఏం చేయాలి? మీకు సహజంగా చెప్పేస్తున్నాను, మీరు సునాయాసంగా అర్థం చేసుకుని మీరు ఇది జీవితంలో చేయగలిగితే చాలా సుఖములు అనుభవిస్తారు. మనం బయటికి దేనికి వెళ్తాం? ఏదైనా అవసరం కొలితే వెళ్తాం, ఏదో పని ఉంటేనే వెళ్తాం. ఆ పని మనకు అంత ముఖ్యమైనది అయితే ఎలా పడితే అలా వెళ్ళలేము కదా. దేవుడు దండం పెట్టి వెళ్తాం, ఏదేదో మనకు నమ్ముకున్న వాళ్ళ యొక్క ముఖం చూసి వెళ్తూ ఉంటాం. ఇలా కొన్ని సెంటిమెంట్లు మనం ఫాలో అవుతూ ఉంటాం. దానికి ప్రతీకగా మన హైందవ సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, సోమవారం నాడు పని మీద బయటకు వెళ్ళినప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్లడం ద్వారా వెళ్లిన పనిలో జయం కలుగుతుంది. ఇక్కడ మీరు ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి, మీరు సోమవారం నాడు అంటే చంద్రుని యొక్క దినం, చంద్రుడు మనసుకు అధిపతి. మీ మనసు యొక్క శక్తి ఏమిటో మీ ముఖంలోనే తెలిసిపోతుంది. ముఖం ముఖలీకరంగా ఉంటే మీ మనసు తేజంగా లేదు. ముఖం చంచలంగా ఆనందభరితంగా ఉంటే మీ మనసు చులకనగా హుషారుగా ఉంది. హుషారుగా ఉండే మనసు ఎటువంటి సమస్యనైనా సరే సమాధానం చేయగలదు. కాబట్టి మీరు ముందు ముఖం చూసుకుంటే మీ మానసిక స్థితి మీకు అర్థమవుతుంది. నిశ్చలమైన శక్తివంతమైన మనసుతో ఏ పని మీద బయటికి వెళ్లినా తప్పక విజయం పొందగలరు. అదే ప్రకారంగా మంగళవారం నాడు పని మీద బయటకు వెళ్లినప్పుడు నోట్లో బెల్లం ముక్క వేసుకుని వెళ్లడం చాలా మంచిది. ఎందుకంటే మంగళవారం కుజునికి సంబంధించినది కాగా భూదేవికి సంబంధించినది. బెల్లం ముక్క అన్నది నోటిని తీపి చేస్తుంది. దాని వలన మన శరీరము రుగ్మతకు లోను కాకుండా శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్లడం సర్వవిధ శ్రేయదాయకం. ఏ పనినైనా సరే విజయం సాధించగలం. ఇక బుధవారం పని మీద బయటకు వెళ్లినప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్లడం చాలా శ్రేయదాయకం. అదే ప్రకారంగా గురువారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ వెళ్లడం చాలా శ్రేయదాయకం. వెళ్లిన పని కూడా దిగ్విజయంగా నెరవేరుతుంది. గురువారం నాడు జీలకర్ర ఎందుకు వేయడం అంటే, జీలకర్ర వ్యసనాలను నిరోధిస్తుంది. గురువారం నాడు బయటికి వెళ్లడం, అందులోని స్త్రీమూర్తులు బయటికి వెళ్లడం వ్యసనాలకు లేక చెడు అలవాట్లకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్నవారింటి నుండి ఆడపిల్లను కూడా గురువారం నాడు బయటకు పంపించారు, భర్తింటికి కూడా పంపించారు. గురువారం నాడు బయటికి వెళ్లడం వ్యసన లోలత్వానికి కారణమవుతుంది. జీలకర్ర వ్యసన నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి గురువారం నాడు కొంచెం జీలకర్రను నోట్లో వేసుకుని నములుతూ వెళ్లడం వలన ఎటువంటి పొరపాట్లు అలవాట్లకు గురి కాకుండా మనం వెళ్లిన పని మీదే ధ్యాస ఉంచి ఆ పనిని నిర్విఘ్నంగా నెరవేర్చగలం. ఇక శుక్రవారం పని మీద బయటకు వెళ్లినప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్లడం చాలా మంచిది. శుక్రవారం అన్నది సర్వదేవత ఆరాధ్య దినం కాగా శక్తికి ప్రత్యేక దినం. శక్తి అన్నది మనమే వినియోగించాలని కాదు, ఎవరైనా సరే మన మీద శక్తులు వినియోగించగలరు. కాబట్టి పెరుగు పంచదార, పెరుగు అంటే పులుపు, అది విరోధాన్ని పెంచుతుంది. పంచదార అంటే కలిమిని కలిగిస్తుంది, తీపి కలిమిని కలిగిస్తుంది. ఈ పెరుగు పంచదార కలవడం వలన మనకు స్నేహితులు విరోధులు కాకుండా ఉంటారు, విరోధులు కూడా స్నేహంగా ఉంటారు. కాగా శుక్రవారం పేచి దినంగా చెప్తారు. ఏదైనా సరే ఆ రోజు మొదలు పెడితే పేచీలు ఎక్కువ వస్తాయి, అలజడులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని నిరోధించడం కోసం పెరుగు చీని కలుపుకొని తీపి పెరుగు నీళ్ళ చేసుకుని తాగడం
శ్రేయదాయకం. అదే ప్రకారంగా శనివారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళడం ఎటువంటి పనినైనా సరే దిగ్విజయంగా సాధించుకొని రాగలం. అల్లం అన్నది రోగ నిరోధక శక్తి పెంచడం మరియు శనివారం కర్మల దినం, కర్మను ప్రోత్సహించే భగవానుడు శనేశ్వరుడు. కాబట్టి అల్లం నమిలేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా అది ఆరోగ్యానికి చాలా మేలును కలిగిస్తుంది. అలాగే పని చేయడం, కర్మ చేయడం అన్నది చేస్తున్నంత సేపు కష్టమైనా ఫలితం వచ్చేటప్పుడు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దీనికి ప్రతీకగా అల్లం ముక్కను తింటూ వెళ్ళాలి. అదే ఆదివారం పని మీద బయటకు వెళ్ళినప్పుడు కిల్లి లేదా తమలపాకు సేవించాలి. ఎందుకంటే ఆదివారం అంటేనే అన్నిటికీ ఆది రోజు, కాగా సూర్యుని యొక్క దినం. సూర్యునికి తర్పణం అంటే చాలా ఇష్టం, సూర్యునికి నమస్కార ప్రియుడు. కాబట్టి ఆదివారం నాడు మనం తాంబూలం వేసుకుని వెళ్ళడం అన్నది సర్వవిధ శ్రేయదాయకం. దివాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని కొన్నైనా సరే ఆచరించి హైందవ సనాతన ధర్మం ఋషులు మనకు అందించిన విధి విధానాలు వీలైనంత వరకైనా చేసి మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా దిగ్విజయంతో తిరిగి వస్తే మన జీవితం తప్పనిసరి శోభాయమానంగా దివ్యవంతంగా మారుతుంది. ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మన భారతీయ విద్యలను, హైందవ సనాతన ధర్మం నిర్దేశించి ఉన్న విధానాలను ఆచరించి మన జీవితం మనమే సరిచేసుకుని దివ్యవంతమైన, శోభాయమానవంతమైన, భోగవంతమైన జీవితమును అనుభవిస్తూ రాబో తరాలకు మన విధి విధానాలను అందించి శాంతియుతమైన, సౌభాగ్యయుతమైన సమాజాన్ని నిర్మిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.